పుణ్యక్షేత్రం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పెందుర్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ గవర్నర్ కోన మంగయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనపై పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద కోన మంగయ్య నాయుడు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కమ్మంపాటి సత్యనారాయణ, కంచిపాటి శ్రీనివాస్, రట్టి జయరాజు, బి పేరు రాజు, రమణ, శంకర్, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. తప్పు జరుగుతుంది, జరిగిన దాని మీద శిక్ష విధించకపోవడం వల్ల ప్రభుత్వం దీన్ని వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఒకసారి తప్పు చేసినోడు శిక్షిస్తే రెండో వాడు తప్పు చేయకుండా ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయంలో చాలా సీరియస్ తీసుకొని వాళ్ళని తగిన చర్య తీసుకొని శిక్షించాలని ఒకటి రెండు రామలవారిని పునఃప్రతిష్ఠ చేయాలనేది ఒకటి రామతీర్థాలు మరియు ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు హిందూ మనోభావాలు దెబ్బతీస్తే మేము ఎంతవరకైనా వెళ్తామని ఇక్కడ విందుతి నియోజకవర్గం సంబంధించినంత వరకు అన్ని డివిజన్ల అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా సంఘీభావం తెలుపుతూ పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం చేసి ఇప్పుడే మేము ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము.